మనకి ఎన్నో కథల్లో పక్షులు జంతువులు కూడా ఒక నీతిని బోధిస్తాయి. మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే సామాన్యంగా పాఠ్యాంశాల్లో ఉండే మిత్రలాభం మిత్రభేదం లాంటివి కాకుండా ఇక్కడ ఒక విచిత్రమైన కథ, పావురాల కథ అంటాం వీటిని. మనకి అన్ని కథల్లోనూ చాలా చోట్ల బోయవాడు కనిపిస్తాడు. అయితే ఈ బోయవాడు అట్లాగే ఒకరోజు వెళ్తున్నాడు. చాలా పక్షుల్ని వలలో వేసుకున్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు. రోజు కన్నా ఇవాళ ఎక్కువ పావురాల్ని కూడా వేటాడాను, నా వల నిండా అన్ని పక్షులు నిండి ఉన్నాయని చాలా ఆనందంగా బయలుదేరి వస్తుంటే అనుకోకుండా ఒక కుంభవృష్టి వర్షం, ఫెడఫెడార్భవులతో చెట్లు కూలిపోయేంత పెద్ద వర్షం, గాఢాంధకారమైన చీకటి. అయ్యో, ఎలా ప్రయాణం చేయాలి, ఎలా ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ అలా నడుస్తూ 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 ఒక మర్రి చెట్టు కింద ఆగిపోయాడు. అది చాలా విస్తారమైన చెట్టు, శాఖోపశాఖలుగా విస్తరించింది. మర్రి చెట్టులో ఎన్నో తొర్రలున్నాయి, ఆ తొర్రల్లో కొన్ని పావురాలు కూడా ఉన్నాయి. అయితే ఈ భయంకరమైన వర్షాన్ని చూస్తున్నటువంటి ఆ చెట్టు త్వరలో ఉన్న ఒక పావురం, మగ పావురం అనుకుంటోందిట, అయ్యో నా భార్య మేత కోసం అడవులకు వెళ్ళింది, అనుకోకుండా ఇంత కుంభవృష్టి వర్షం వచ్చింది, ఆమె ఎక్కడ చిక్కుబడిపోయిందో, ఎక్కడ ఏ కష్టం పడుతోందో, ఏ బోయేవాడు వలలో చిక్కుకుందో, నా భార్య లేకుండా నేను జీవించగలనా, ఇంత కష్టం వచ్చింది ఏంటి, ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు నా భార్య వస్తుంది, నేను దుఃఖిస్తున్నాడు. ఆ చెట్టు కింద ఉన్నటువంటి ఆ బోయవాడి వలలో ఉన్న పావురమే అతని భార్య, ఆడ పావురం. అది విందిట, ఆహా నా భర్తకి ఎంత ప్రేమ ఉంది నా మీద, నేను కొంచెం ఆలస్యంగా వస్తే ఎంతో దుఃఖపడుతున్నాడు కదా, నా జన్మ ధన్యమైంది, భర్త అనురాగాన్ని పొందిన స్త్రీయే గొప్పది అని మనసులో ఆనందపడుతోంది. ఇప్పుడు ఇంకో మూడో వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఈ బోయవాడు. వాడేమనుకుంటున్నాట, ఇన్ని పావురాల్ని ఈ వలలో పట్టుకున్నా ఈ వర్షం మూలంగా నేను అసలు ఇల్లు చేరగలనా, విపరీతమైన చలి విపరీతమైన ఆకలి నేను ఎలాగెళ్ళి చేరగలను, దుఃఖిస్తున్నాడట. వలలో ఉన్న ఆడు పావురం ఈ బోయవాడి దుఃఖాన్ని చూస్తోంది. అయ్యో పాపం, ఇతడు మనలాగా కాదు, మానవుడు కాబట్టి చలికి ఆకలికి తట్టుకోవడం కష్టం, ఇతనికి ఎలాగా అనుకుని చెట్టు పైన ఉన్నది తన భర్తే కనుక ఆమె అందుట, నాథ నేను ఎక్కడో లేను, నేను మరణించలేదు, ఈ చెట్టు కిందున్న వలలోనే ఉన్న ఈ బోయవాడే నన్ను ఈ వలలో పట్టుకొచ్చాడు, ఈ వర్షం మూలంగా ఈ చెట్టు కింద ఆగాడు, కానీ వాడు చలితో చాలా బాధపడిపోతున్నాడు అన్నాడు. వెంటనే ఆ చెట్టుపైన మగపావురం అడుగుతుంది, ఓ బోయవాడా నువ్వు ఇంత చలికి బాధపడుతున్నావు, నేను నీకు ఏం సహాయం చేస్తాను ఆగు అని. చూడండి, ఒక పక్షి, చలిలో ఉన్న మానవుడు, బోయవాడు దుర్మార్గుడు, తన భార్యని ఆ వలలో పట్టినవాడు, అయినా సరే గృహస్థ ధర్మం, నువ్వు ఇంత చలిలో ఉంటే నేను ఇక్కడ చూస్తూ ఊరుకుంటానా అని అక్కడ అక్కడ పుల్లలు పట్టుకొచ్చి కొంచెం మంట రాజేసి నువ్వు చలి కాచుకో, ఇక్కడ వెచ్చగా ఉండు అంటుంది. బోయవాడు చాలా ఆశ్చర్యపోయినా చాలా ఆనందపడ్డాడు, ఈ చలిలో కొంచెం రక్షణ దొరికింది, ఈ పక్షన్నా కానీ ఈ మంట చేయబట్టి నాకు ఈ వెచ్చదనం వచ్చింది అని ఆనందంగా ఉన్నాడు. కొంచెంసేపు అయ్యాక అతనికి ఆకలేసింది. ఈ ఆకలిని ఎలా తట్టుకోవాలి, వెంటనే అడుగుతాడు చెట్టుపైన ఉన్నటువంటి ఈ మగ పావురంతో, మరి నాకు చాలా ఆకలిగా ఉంది, మీ గృహస్థ ధర్మంలో నాకు ఆహారం పెట్టరా అని. ఈ పావురం కనిపించింది, అయ్యో వీళ్ళకి ఎలాంటి ఆహారం పెడతాం, వెంటనే అంటుంది, ఓ బోయరాజా నేను మేము తినే ఆహారం మాకు నిల్వ ఉండదు, మానవులకైతే ఆహారం నిల్వ ఉంటుంది, మేము ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాం తింటాం, నీకే ఆహారం నేను పెట్టగలను, అయ్యో నువ్వు ఆకలితో ఉంటే ఇప్పుడు నువ్వు మాకు అతిథివి, మా చెట్టు కింద ఉన్నావు కాబట్టి నీ ఆకలి పోగొట్టే బాధ్యత గృహస్థుగా నాకుంది, నేను నీ ఆకలి పోగొట్టకపోతే నా భార్య నా ఇల్లాలు నీ వలలో ఉన్నవాడు కూడా దుఃఖపడుతుంది, కాబట్టి మేము గృహస్థ ధర్మాన్ని ఎప్పుడు తప్పం కనుక నీ ఆకలి ఎలా తీరుస్తాను అని అనుకుంటాడు. కొంచెంసేపు ఆలోచించి అంటాడు, నువ్వు పక్షుల్ని ఎలాగ తింటావు కదా, కాల్చుకు తింటావు, ఇప్పుడు ఈ మంటలో పడి నేను మరణిస్తాను, ఈ ఆహారం తిను నీ ఆకలి తీర్చుకొని. బోయవాడు ఒకసారి విస్తుపోతాడు, ఇదేంటి ఒక పక్షి ఒక గృహస్థ ధర్మం కోసం అని చెప్పి ఒక అతిథి ధర్మం కోసం అని తన్ను తాను ఆత్మార్పణం చేసుకుంటోందా అని విస్తుపోయి ఉంటాడు. ఈ లోపల ఈ వలలో ఉన్న ఆడుపావురం అనుకుందట, ఆ మగపావురం నిప్పుల్లో పడిపోయింది, చూస్తున్నాడు బోయవాడు విస్తుపోయి, అసలు ఊహ కందనటువంటి ఆతిథ్యం ఈ ఆడుపావురం అనుకుందట, నా భర్త మరణించాక నా కోసం ఇంతవరకు ఎదురు చూసి నేను రాలేదని దుఃఖించిన భర్త మరణించాక నేను బతికేం సాధించాలి, ఈ బోయవాడైనా నేను ఎట్లాగో చంపడానికి తీసుకెళ్తున్నాడు కదా, ఎక్కడో మరణించడం ఎందుకు, ఈ నిప్పుల్లో ఈ అగ్నిలో పడి నేను మరణిస్తానే, ఆడుపావురం కూడా అగ్నిలో దూకింది. బోయవాడు విస్తుపోయాడు, తన కళ్ళ ముందు ఇంత ధర్మం ఉందా, గృహస్థ ధర్మం యొక్క విలువ ఇంత గొప్పదా, నేను మానవుడు అయినుండి బోయవాడినయ్యండి ఇవన్నీ నేను తినాలనుకుంటున్నాను, ఈ పక్షులయ్యండి నాకు ధర్మాన్ని ఇస్తున్నాయి అని ఒక్కసారి వాళ్ళు పశ్చాత్తాపం చెలరేగిపోయింది. ఒక్కసారి అనుకున్నట, మానవ ధర్మంలో గృహస్థ ధర్మం ఎంత గొప్పది, అతిథి అభ్యాగతి ఎంత గొప్పది, దీన్నన్నీ విస్మరించి ఈ పావురాలను సంహరించి నేను జీవిస్తున్నానా, అవిధన్యమా నేను ధన్యుడినా అనుకున్నట అనుకున్న విచారంతో అలా వెళుతూ 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 ఉంటే అనుకోకుండా అడవిలో పెద్ద దావాగ్ని వచ్చింది. అడవి అంతా అంటుకుంటోంది, ఈ బోయవాడు అందులో పడి కాలి మరణించాడు.
అయితే ఈ కథలో మనకి ఏమిటి అంటే మరణం అనే విషయం కాదు ఇక్కడ. ఆ చెట్టు త్వరలో ఉన్న పావురం మరణించడం కానీ, వలలో ఉన్న ఆడు పావురం త్యాగం చేయడం కానీ ఇవన్నీ కావు. ఒక గృహస్థ ధర్మాన్ని చాటి చెప్పడం కోసం ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో ఈ కథ ఎందుకు చదవాలి, ఈ పావురాల కథ అంటే, ఒకటి భార్యాభర్తల దాంపత్యం గృహస్థ ధర్మాన్ని చెప్పడం, ఆడు పావురం మగ పావురం. ఇంకోటి అతిథి అభ్యాగతిని గౌరవించే భారతీయ సంప్రదాయాన్ని చూపించడం. ఇప్పుడు ఆధునిక సమాజంలో మనం చూస్తున్నాం ఒకనాటి కుటుంబ వ్యవస్థ, ఒకనాటి పెద్ద ఉమ్మడి కుటుంబాలు, ఇంటికి ఎవరు ఏ సమయంలో వచ్చినా భోంచేయండి అని చెప్పేటువంటి ఆతిథ్య గౌరవం, ఇవన్నీ ఒకటి ఒకటి సడలిపోతుంటే ఆధునిక యువత స్వార్థంతో ఇంటికి ఎవరు రావడానికి వీల్లేదు, వస్తే మా సమయం వృధా అయిపోతుంది అనే తత్వాన్ని చూస్తున్న సమాజంలో తిక్కర రాసినటువంటి ఈ పావురాల కథ లాంటిది ఎంత స్ఫూర్తిదాయకం అని చెప్పడం కోసమే ఈ పౌరాణిక కథలు అవసరమని నేను భావిస్తున్నాను. మరొకసారి మరో కథలో కలుసుకుందాం.